वेलकम बैक टू माय चैनल अंडी मुंदुगा मीकू मी फैमिली मेंबर्स अंदर की हैप्पी दसरा से हैप्पी दसरा हैप्पी दसरा से निर्वन हैप्पी दसरा बाय चुप्पू हैप्पी दसरा हैप्पी दसरा सो मीर अंदर कूडा दसरा पंडक बागा सेलिब्रेट चेसुकुन्नारनि अनुकुंटुन्नानु नेनैते ई पंडक्की मा अम्मोल इंटिकि वच्चानु अंड पंडक इक्कड सेलिब्रेट चेसुकुन्नानु सो मेमु पंडक एला सेलिब्रेट चेसुकुन्नामु अनेदे वीडियो अन्नमाट सो वीडियो चूसी एंजॉय चेयंडि सो लेट्स स्टार्ट द वीडियो सो से लेट्स स्टार्ट द वीडियो लेट्स स्टार्ट द वीडियो चेप्पुने चेप्पु लेट्स स्टार्ट द वीडियो ये मॉर्निंग लेवंगानी अम्मा बैठ क्लीन चेसेसी मुंदुगा मुग्गु पेट्टेसिंदि इक्कड अंड इक्कड तुलसम्म दग्गर कूडा मुग्गु वेसेसी तुलसम्म कुंडीकि बागा पसुपु रासेसी बोट्लु कूडा पेट्टेसिंदि इदि पूज गदि इवाल मा मर्दलु देवुनि दग्गर पूलतो बागा अलंकरिंचेसिंदि सो एंत चक्कगा पेट्टेसिंदि अन्नि पूलु इक्कड अंड इक्कड कलशं कूडा पेट्टुकुन्नाम अन्नमाट सो फाइनल गा पूजा गदी इला कनिपिस्तुंदी इकड़ मा नाना मा अब्बा फोटो की दंड वेसेसी मंचिगा पूल पेट्टेस्तुन्नाडु सो प्रती पंडक्की मा अब्बा फोटो की इला पूल पेट्टेसी मंचिगा पूज चेसुकोवडं अनेदी माकु अलवाटु ఇక్కడ మా నాన్న కొన్ని దండలు కూడా చేస్తున్నాడు సో ఇవాల దసరా కదా సో దసరా పండగ రోజు వెహికల్స్ ని బాగా క్లీన్ చేసి పూల దండలు వేస్తాం కదా మనము సో కొన్ని మా నాన్న అండ్ మా తమ్ముడు కూడా కొన్ని దండలు చేశాడు అన్నమాట అండ్ ఇక్కడ మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళ తాతయ్యకి అండ్ ఇక్కడ దేవుని ఫోటోస్ ఏవైతే ఇలా పైన ఉన్నాయో सो अभी मा तम्मुडु मोत्तमु इला तडिबट्ट पेट्टेसी मोत्तम क्लीन चेस्तुन्नाडु अंड अन्नी बागा बोट्लु कूडा पेट्टेसाडु आ तर्वात सो फाइनल गा इंडु अनेदि एला डेकोरेट चेसुकुन्नाम चूपिस्तानु सो इला वाकिल की मंचिगा तोरणालु कट्टेसारु अन्नमाट मामिडाकुलतो अंड इक्कड देवुनिकि कूडा इक्कड पूलु पेट्टेसारु मोत्तमु అండ్ ఇక్కడ దేవుని గదికి కూడా ఇలా తోరణం కట్టేసి మామిడాకులతో ఫైనల్ గా దేవుని గది నేను మీకు చూపించాను కదా ఆల్్రెడీ ఫస్ట్ లోనే ఇక్కడ మా అమ్మ అండ్ మా మర్దలు కలిసి ఇద్దరు వంటలు చేస్తున్నారు మా అమ్మ అయితే ఈ రోజు మార్నింగ్ 4 కే లేసిందన్నమాట ఎందుకంటే ఇవాల ఇంకా వంటలన్నీ ప్రిపేర్ చేయాలి కదా మా అమ్మ ఏందంటే వంటలు ముందుగా అన్ని ప్రిపేర్ చేసిన తర్వాత ఫైనల్ గా భక్షాలు చేస్తుందన్నమాట సో ఇది ఫైనల్ టచ్ అన్నమాట సో ముందుగా దేవుని కనేసి ఒక నాలుగు భక్షాలు రెడీ చేసేస్తుంది ఆ తర్వాత మేము తినే టైం లో వేడివేడిగా మళ్ళీ భక్షాలు చేస్తుందన్నమాట ఇప్పుడైతే ఇవి దేవునికి ప్రిపేర్ చేస్తుంది మా అమ్మ సో నాకైతే భక్షాలు అంటే చాలా ఇష్టం అండ్ భక్షాలు ఆ రోజు తినే కన్నా మరుసటి రోజు యునో మన ఫ్రిడ్జ్ లో పెట్టుకొని భక్షాలు తింటే ఇంకా టేస్టీగా ఉంటాయి అసలు సో ఇక్కడ వంటలన్నీ రెడీ అయిపోయాయి సో ఏమేం చేసుకున్నామో చూపిస్తాను భక్షాలు పప్పు ఆలు కర్రీ చిత్రన్నం వైట్ రైస్ రసం బజ్జీలు అండ్ వంకాయ కూర సో ముందుగా దేవునికి పెట్టాలి కదా సో అందుకే ఇక్కడ మేము ఇది వెండి ప్లేట్ తీసుకున్నాము వెండి ప్లేట్ లో అరిటాక్ పెట్టేసి ఈ వంటలు ఏవైతే మేము వండామో అవన్నీ కొద్ది కొద్దిగా పెడుతున్నాం అన్నమాట ఇందులో Thank you.
సో ఇలా రెండు ప్లేట్లలో పెట్టేసి దేవుని దగ్గర పెట్టేసామన్నమాట. అండ్ ఇప్పుడు టెంకాయ కొట్టాలి కదా. సో ఇక్కడ మా నాన్న రెడీగా ఉన్నాడనమాట పూజ చేయడానికి. సో ఫైనల్గా హారతి. సో దేవుని పూజ ఇలా చేసుకున్నామన్నమాట. సో ఇవాళ దసరా పండగ మా అమ్మ నాన్నలతో కలిసి ఇలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాను. సో మీరందరు కూడా దసరా పండగ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. సో మీకు నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. సో లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.